మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలశంకర్ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరంజీవి పైకి లాప్ కొట్టగా మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందించారు. బోలశంకర్ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. బాబీ దర్శకత్వంలో మెగా చిరంజీవి 154వ చిత్రాన్ని సెట్ పైకి తీసుకురాబోతున్నారు. కాగా ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందింది. చిరు 154వ సినిమాలో మాస్ మహారాజా నటించనున్నారు. హీరో రామ్ చరణ్ శంకర్ కలయికతో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవల పూణేలో 15 రోజుల పాటు జరిగింది. మళ్ళీ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. మంచు విష్ణుకు జెండగా నటించే అవకాశం అందుకుంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు డి అనే సినిమా చేస్తున్నారు. డబుల్ డోస్ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఇందులో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేసినట్లు దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ప్రకటించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ F3. ఈ మూవీ హిందీలో వచ్చిన సూపర్ హిట్ గోల్మాల్ కథకు దగ్గరగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా ఓ కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాగా రూపొందుతుంది. గోల్మాల్ కు దగ్గరగా ఉంటుందని F3లో ఎంటర్టైన్మెంట్ కు ఏమీ తక్కువ ఉండదని అర్థమవుతుంది. గోల్మాల్ 3కి దగ్గరగా ఉంటుందా అని మోహన్ లాల్ వైవిధ్య భరితమైన కథలను పాత్రల వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది భారీ యాక్షన్ మూవీ. ఆంటోనీ పెరుగుబాంబార్ నిర్మిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాకి వైజాగ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాన్స్టర్ రూపొందింది. సినిమా షూటింగ్ మొదలైన ఈ రోజు మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన లక్కీ సింగ్ అనే పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా స్ఫూర్తితో స్కూల్ నిర్మాణం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఆనందంతో ట్వీట్ చేశారు. శ్రీమంతుడు సినిమా ఇన్స్పిరేషన్ తో స్కూల్ నిర్మించారని తెలుసుకున్న మహేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ స్కూల్ నిర్మించడానికి తన సినిమా కారణమని తెలిసి ఎంతో ఆనందపడ్డారు. సుభాష్ రెడ్డి నిజమైన హీరో అని, కాలేజీ నిర్మాణం పూర్తయ్యాక చిత్ర బృందంతో కలిసి తప్పకుండా వస్తానని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా దీనిపై అధికార ప్రకటన రాబోతుందని, కత్రినా రహస్యంగా పనులు చేసే రకం కాదని త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. కాగా అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారని, వారి మ్యారేజ్ గురించి ఈ కపుల్ ఎప్పుడు మాట్లాడతారో వేచి చూడాలి. రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే క్రాక్ సినిమాతో సంచలన విజయాన్ని సాధించారు. ఆయన కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డుకెక్కింది. దీంతో ఆ వెంటనే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 11 థియేటర్లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. మల్లికా షెరావత్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తుంది. పిడిఆర్ డ్రామా కథాంశంతో తెరకెక్కే నాగామతి చిత్రంలో మల్లిక కీలక పాత్ర పోషించనుందని అంటున్నారు. అమ్రేష్ గణేష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ హఠాత్ మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతికి నటుడు రజనీకాంత్ కాస్త ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పునీత్ రాజ్ కుమార్ మరణానికి ముందు రోజే రజనీకాంత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీని గురించి రజనీకాంత్ కోర్ట్ యాప్ లో మాట్లాడుతూ, నువ్వు లేవన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్, రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్ అని పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తీసుకో